మిషన్ భగీరథ పథకంలో భాగంగా సంబంధిత పనులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాతిలు కుప్పల ఈశ్వర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 77.75 కిలోమీటర్ల మేర నూతన పైప్లైన్లు ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందించడం జరిగిందన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎర్రగుంటపల్లి, ఊరు మందమర్రి, ఊరు రామకృష్ణపూర్, నార్లాపూర్ కలుపుకొని మొత్తం 24 వార్డుల్లో నీటి సమస్య తొలగిపోబోతుందన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు రక్షిత మంచినీరు అందిస్తామని తెలిపారు. ఒక్కసారి పనులు పూర్తయితే వచ్చే 35 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి తాగునీటి సమస్య ఉండబోదని అన్నారు. 11.52 కోట్ల రూపాయల DMFT నిధులతో పట్టణంలోని అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారి నిర్మాణాలు చేపట్టడంతో పాటు SC ST సబ్ప్లాన్ కింద 2.32 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మురుగు కాలువలు, అంతర్గత రోడ్ల కొరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వీపు చెన్నూరు శాసనసభ్యులు బాలక సుమన్, జిల్లా కలెక్టర్ భారతి, హోళ్లికేరి, మంచిర్యాల మండలాధికారి రమేష్, DCP ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ACP రెహమాన్, మందబర్రి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు, తహసీల్దార్ మోహన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. మరి అవకాశం లేదు, ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్తున్నారు మనం ఇంటికి పర్మిషన్ ఇవ్వం, ఇంటి నుంచి మనకు ఆ ఇల్లు నుంచి మనకు కనీసం ట్యాక్సెస్ కూడా రావు. ఏం వచ్చినా మరి ఇక్కడ ఏమైనా ఉంటే సింగరేణి కావచ్చు, లేదంటే DMFT నిధులు కావచ్చు. ఈ మధ్య పట్టణ ప్రగతి నుంచి డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు తప్ప మరి ఇక్కడ ఏ రకంగా కూడా మనం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు తక్కువ. ఇది ఈ రోజు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, నాకు తెలిసినంత వరకు నాకు అవగాహన ఉంది. రామగుండం నోటిఫైడ్ ఏరియా ఎప్పుడైతే ఉండేదో ఇది కూడా అప్పుడే నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. ఆ రామగుండంని మందమారి ఇలా రామగుండం నగర పాలక సంస్థ అయిపోయింది. బ్రహ్మాండమైన నిధులతోటి 4 ప్రాజెక్ట్ ఏమో చిన్న ప్రాజెక్ట్ కాదు, దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి మనకున్నటువంటి ఏమైతే గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, ఈ నదులలో వచ్చేటువంటి నీళ్ల ద్వారా రిజర్వాయర్స్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నల్ల ఇవ్వాలనేటువంటిది, ఆ ఇచ్చే నల్లలో వచ్చేటువంటి నీళ్లు సురక్షితమైనటువంటి నీళ్లను మరి మనిషి తాగడం వల్ల మరి ఆయనకు కావలసినటువంటి ఉండవలసినటువంటి మినరల్స్ అన్ని ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని మంచినీరు సరఫరా చేయడం కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం